नमस्ते अन्ना बिल्ला बाबाय एमएलए गारु अरेस्ट एमएलए गारु ईन धर्ना चेस्तानि माटि माटि अरेस्ट मालालो उन्नावु अन्नी अबद्धाले राष्ट्रव्याप्तंगा अरेस्ट जरिगिना राष्ट्रव्याप्तंगा टीडीपी वाळ्ळु अरेस्ट चेस्तारु पोलीस वाळ्ळकि इंटिमेट चेयकोकुंटे వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రతిదర్లో వాళ్ళు పోతారు. మన లింగారెడ్డి ఇంటి ముందు ధర్నా చేసినప్పుడు మా మీద కూడా కేసులు పెట్టినారు, మా మీద కూడా కేసు ఫైల్ అయింది. అన్నీ అర్థం చేసుకోవాలా? ఎవరైనా సరే పోలీసులకు ఇంటిమేట్ ఇస్తేనే చేస్తారు. మాలలు వేసుకొని ఏంది ఈ మాటలన్నీ? అన్ని అబద్ధాలు కుతలు, ఒక్కటి నిజాలు ఉండవు. ఇక్కడ ఇప్పటికైనా ప్రజలకు పోయి ఏదన్నా మంచి చేసి 4 ఓట్లు సంపాదించుకుని దానికి కృషి చేయాలి బాబాయ్. సార్, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారిని చాలాసార్లు అరెస్ట్ చేసినారు, కేసులు పెట్టినారు. ఇదంతా సహజ ప్రభుత్వంలో. నీకు ఆ ఇంకిత జ్ఞానం కూడా లేదు. నీకు మెదడు గుజ్జు అనేది ఇక్కడ ఉంటే కరెక్ట్గా వీళ్ళందరినీ మా ఎమ్మెల్యే గారు అరెస్ట్ చేయించారా? రాష్ట్రంలో ఉన్న మీ టీడీపీ నాయకులు అరెస్ట్ కారణానికి అంతా మా ఎమ్మెల్యే గారేనా? సిగ్గుండి సిగ్గెరిగి మాట్లాడాలా? ఏదైనా మాట్లాడేటప్పుడు లింగారెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, పక్కన పుట్టా సుధాకర్ యాదవ్ గారిని అరెస్ట్ చేసినారు. వాళ్ళని ఈ మాదిరి ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి నన్ను అరెస్ట్ చేసినారని ఎవరన్నా మాట్లాడినారా? అదే నీ రాజకీయ పరిణితి లేదనేది నీకు దానికి. అందుకే నువ్వు చిల్లర రాజకీయాలు చేస్తున్నావండి. మేము కూడా ఏదో ప్రెస్ ముందరికి వచ్చి మాట్లాడాలా చేయాలనే ఉద్దేశం తప్ప నీ కాడ సబ్జెక్టు ఉండదు, దానికి సంబంధించిన అవగాహన ఉండదు. ఇదేం దరిద్రం అర్థమే కాదు. నీకు ఎన్నిసార్లు చెప్పినా చిన్న పిల్లోడి కంటే అధ్వానంగా తయారైనవు. చిన్న పిల్లోడన్న ఒకసారి మారని చెప్పి ఒకసారి చెప్తే కనుక మారతాడు. నువ్వు నటించిన కాబట్టి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నీకు ఆ బుద్ధి రాదు, ఆ దరిద్రం పోదు ఈ పదిలో ప్రజలకు. లేదా నువ్వు పెద్ద ఉద్యమం లేదని చెప్పి భయపడి నీకు సూటిగా ఒకటి చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకు. మా ఎమ్మెల్యే గారు నిన్ను అసలు లెక్కలేక తీసుకోడు. మొన్న ధర్నా జరిగినప్పుడు కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పట్టాలేమందరము లింగారెడ్డి గారింటి దగ్గరికి పోయి ధర్నా చేసినామే తప్ప మీ ఇంటి దగ్గరికి రాలే. ఎందుకంటే ప్రొద్దుటూరు వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ ఇప్పటికి కూడా నిన్ను టీడీపీ ఇన్ఛార్జ్గా గుర్తించడంలే. టీడీపీ నాయకులే నిన్ను ఇన్ఛార్జ్గా గుర్తించుకోకుండా పైన మీ అధ్యక్షునికి రిపోర్ట్ చేస్తున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ నుంచి తొలగించండి ప్రవీణ్ను. వీళ్ళ కుటుంబ నేపథ్యం అంతా చాలా చెడుగా ఉంది. సారాయిలో వీళ్ళ జీవితం అంతా సారాయితోనే గడిపినారు, ఎంతోమంది జీవితాలు నాశనం చేసినారు. అధిక వడ్డీతో ప్రజలను పట్టి పీడించి చాలా చెడ్డ పేరు మూట కట్టుకో ఉన్నారు. ఉద్యమం బోగస్ ఉద్యమం చేసి ప్రొద్దుటూరు ప్రజల్లో పలచన అయినాడని చెప్పి ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ పదవి తీయమని చెప్పి మీ నాయకులే చెప్తున్నారు. కేసులు పెట్టేందుకు నువ్వు బాధపడుతున్నావు అంటే ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నావు రే. పొద్దున ప్రజల కోసం నువ్వేం చెప్తావు? ఏం పోరాడతావు?